పవన్ కు వంగ గీత బంపర్ అఫేర్, వైసీపీలో జనసేన కీలక నేత. ఎన్నికల వేళ పిఠాపురం రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తాజాగా పవన్ తాను పిఠాపురం నుంచి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వంగ గీత గతంలో పీఆర్పీ నుంచి గెలిచారని, గీత కూడా జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. ఈ వ్యాఖ్యలపైన గీత స్పందించారు. పిఠాపురంలోని జనసేన ముఖ్య నేతలు వైసీపీలో చేరుతున్నారు. పిఠాపురం కేంద్రంగా వైసీపీ ఆపరేషన్ జనసేన ప్రారంభించింది. తాజాగా పిఠాపురం నుంచి పోటీ గురించి స్పష్టత ఇచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడి రాజకీయం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి వంగ గీతను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగ గీత 2009లో ప్రజారాజ్యం ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. భవిష్యత్తులో ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. 2009 నుంచి పిఠాపురంలో పోటీ చేయమని చెబుతుండేవారు. అప్పట్లోనే పోటీ చేయాలని ఆలోచించానన్నారు. కులాల మధ్య ఐక్యత ఉండాలని, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని, కులాలన్నింటినీ కలుపుకుని వెళ్లాలని భావించినా ఈరోజు అది సఫలీకృతం అవుతోందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైన గీత స్పందించారు. పవన్ వి దింపుకు కళ్యాణ్ ఆశలుగా పేర్కొన్నారు. పవన్ను వైసీపీలోకి రమ్మంటే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. తనకు పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పిఠాపురం జనసేన నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. 2019లో జనసేన అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేసిన మాకినేడు శేష్ కుమారి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. మరికొందరు నేతలు చేరుతున్నట్లు తెలుస్తోంది. పవన్ పిఠాపురం నుంచి పోటీపైన ప్రకటన సమయం నుంచి వైసీపీ అలర్ట్ అయింది. ఎలాగైనా పిఠాపురం సీటు గెలిచేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. టీడీపీ జనసేన నేతలపైన ఫోకస్ చేసింది. వారిని పార్టీలోకి ఆహ్వానించేలా కీలక నేతలను రంగంలోకి దించింది. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. అదేవిధంగా పవన్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారా, బీజేపీ నేతలు కోరితే చివరి నిమిషంలో కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారా అనేది ఇంకా కొంత డైలమా కొనసాగుతోంది. పవన్ తాను పిఠాపురం నుంచే పోటీకి నిర్ణయించానని చెబుతున్నారు. దీంతో పిఠాపురం కేంద్రంగా ఇప్పుడు జనసేన వర్సెస్ వైసీపీ రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది.